ఈ రోజు మనం చూస్తాం భిన్నాలను సూచించడానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు అపోహ ఒకటి ఛాయావృత భాగము యొక్క భిన్నాన్ని సూచించండి చాలాసార్లు ఛాయావృత భాగాల భిన్నాన్ని గుర్తించడంలో తప్పులు చేస్తారు ఇచ్చిన చిత్రంలోని మూడు ఛాయావృత భాగాలు ఉన్నాయి కాబట్టి లవం అంటే న్యూమిరేటర్ మూడు మరియు మిగిలిన ఆరు భాగాలు హారం అంటే డినామినేటర్ అవుతాయి భిన్నాన్ని మూడు బై ఆరు యొక్క రూపంలో సూచిస్తాము దాన్ని సంఖ్యా రేఖలో సూచించడానికి యూనిట్ దూరం యొక్క ఆరు భాగాలు తయారు చేయబడతాయి మరియు వీటిల్లోంచి మూడు భాగాలు తీసుకుని భిన్నం సూచిస్తాము ఇదొక సాధారణమైన పొరపాటు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక రెండు ఇక్కడ ఛాయావృత వస్తువుల భాగం తొమ్మిదిలో మూడు కాబట్టి భిన్నం మూడు బై తొమ్మిది అని రాయబడుతుంది దీన్ని సంఖ్యారేఖపై సూచించడానికి యూనిట్ దూరాన్ని తొమ్మిది భాగాలుగా విభజిస్తాము దానిలో మూడు భాగాలు తీసుకొని భిన్నం మూడు బై తొమ్మిదిని సరైన స్థానంలో వ్యక్తీకరిస్తాము చాలాసార్లు భిన్నం సరిగ్గా సూచించబడుతుంది మరియు సంఖ్యారేఖపైన ఒకట్ల దూరాన్ని తొమ్మిది సరైన భాగాలుగా కూడా విభజించబడతాయి కాని తొమ్మిది నుండి మూడు భాగాలను సూచించడానికి సున్నా నుండి మూడు బిందువులు లెక్కించి మూడు బై తొమ్మిదిని సున్నా నుండి మూడవ బిందుపై సూచించబడుతుంది ఇది కూడా తప్పే భాగాలను లెక్కించడానికి సున్నాని వదిలి తరువాత బిందువు నుండి లెక్కించడం సరైంది అపోహ రెండు రేఖపై ఇచ్చిన ప్రశ్న యొక్క స్థానంలో ఏ సంఖ్య వస్తుంది ప్రశ్న చిహ్నం ఉన్న స్థానంలో ఏ భిన్నం ఉంటుందో తెలుసుకోడానికి తరువాతి సంఖ్య ఏడు బై ఎనిమిది యొక్క లవం మరియు హారం రెండిట్లో ఒకటి తీసివేయబడుతుంది దీంతో ఫలితం ఆరు బై ఏడవుతుంది కానీ ఇది తప్పు సమాధానం సరైందేమిటంటే ఇక్కడ సున్నా నుండి ఒకటి వరకు ఉన్న వ్యత్యాసం అంటే యూనిట్ దూరాన్ని ఎనిమిది సమాన భాగాలుగా చేశారు ఈ ఎనిమిది భాగాల్లోంచి చిహ్నం ఆరవ స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి ఆరు బై ఎనిమిది దీని సరైన చిహ్నం భిన్నాలను సంఖ్యారేఖపై సూచించడానికి సంబంధించిన సాధారణ తప్పులను ఇప్పుడు మనం చూస్తాం సంఖ్యారేఖలో విభజనను ఏర్పరుస్తున్నప్పుడు అవి సమానంగా ఏర్పరచము అని చాలాసార్లు గమనించాము ఇందువల్ల సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడంలో ఇబ్బందులు కలుగుతాయి సంఖ్యారేఖలోని ఏదైనా భిన్నాన్ని సరిగ్గా సూచించడానికి అన్ని భాగాలు సమానంగా ఉండాలి కొన్నిసార్లు సంఖ్యారేఖలోని భాగాలు తప్పుగా లెక్కించబడతాయి ఈ ఉదాహరణ చూడండి ఇక్కడ సున్నా నుండి ఒకటి వరకు ఉన్న అన్ని బిందువుల్ని లెక్కించడం ద్వారా ఇక్కడ ఐదు భాగాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు సరైన అవగాహన ఏమిటంటే భాగాల సంఖ్యను కనుగొనడానికి సున్నా మినహా తదుపరి ఒకటి వరకు ఉన్న అన్ని బిందువుల్ని లెక్కించాలి ఈ అవగాహనతో ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి సున్నాతో కలిపి లెక్కించడం ద్వారా భిన్నాలను వ్యక్తీకరించడంలో చాలాసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక సంఖ్యా రేఖపై భిన్నం ఐదు బై ఆరుగా సూచించమంటే చాలాసార్లు సంఖ్యారేఖ గీస్తూ దానిమీద ఆరు బిందువులు తీసుకుంటే మరియు సున్నాను మొదటి బిందువుగా లెక్కపెట్టి ఐదవ మీద గుర్తుపెట్టేస్తారు కానీ సరైన అవగాహన ఏమిటంటే మనకి మొత్తం ఏడు బిందువులు తీసుకోవాలి దాంతో మొత్తం భాగాల యొక్క సంఖ్య ఆరవుతుంది ఈరోజు మనం భిన్నాలను సంఖ్యారేఖపై రేఖపై సూచించడానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు చూశాము